పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన నీతికి నిజాయితీకి మారు పేరు. ఆయన ఆయన సొంతంగా సినిమాలు తీస్తూ ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడున్న నాయకులు దాచుకోవడం దోచుకొని దాచుకొని పెద్ద పెద్దగా ఆస్తులు పోగొట్టుకోవడం తప్ప వాళ్ళ జోబిలో ఉన్న రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టారేమో మాకు చెప్పమనండి, మాకు రుజువు చూపించమనండి. ఆయన సొంతంగా సినిమాలు చేసి డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతుంటే సినిమాలు చేస్తూ రాజకీయం మాట్లాడడానికి అర్హత లేదంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? మాకు ప్రత్యేకంగా అసలు రాజధాని, ఇప్పుడు మాకు రాజధాని ఉందా? రాజధాని ఒకటి చెప్పమనండి. పోలవరం ఒకటి పూర్తి చేశారా చెప్పమనండి. పిల్లలకు సరైన ఉద్యోగాలు ఉన్నాయా వైజాగ్లో? వైజాగ్ వైసీపీ రాకముందు ఎంత పేరు ఉంది, ఎంత ఇదండి గ్రీన్ సిటీ అన్నారు. అలాంటిది ఇప్పుడు గంజాయి తాగుడు. ప్రతి టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లడు కూడా గంజాయి. ఇప్పుడు ప్రభుత్వం వైసీపీ నాయకులు సరిగ్గా పాలన చేసిన వాళ్ళు అయితే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టమనండి. మాకు చూపించాడు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడం ఏంటండి? ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. మీరు మీటింగ్ పెడితే మీరు బిర్యానీ ప్యాకెట్లు సారా ప్యాకెట్లు డబ్బులు ఇస్తేనే జనాలు వస్తారు. మా పవన్ కళ్యాణ్కి అలా రారండి. ఆయన మీద అభిమానంతో జనాలు తండోపతండాలుగా వస్తారు. అది మీరు చూడలేక మా మీద బురద చల్లుతున్నారు. మన ఉన్నారు పేరునాని గారు, రెండు చెప్పులు చూపించారు. మీరు రెండు చెప్పులు చూపిస్తున్నారు కదా, కౌలు రైతులకి ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు కదండి. మీరు అది ఇవ్వలేకపోయారు, రెండు చెప్పులు మాత్రం చూపిస్తారు. మా దగ్గర ఉన్నాయండి చెప్పులు, ఉన్న షూ ఉన్న, మేము చూపించగలం. కానీ మీరు అలా మాట్లాడకూడదండి. మీరు ఒక పదవిలో ఉన్నారు, ఆ పదవిని మీరు సరిగ్గా చూసుకోండి. ప్రతి ఒక్కరికి ఆయన ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని మీరు ఆయన మీద ఎన్ని బురద జల్లాలన్నా 2024లో ఆయన సీఎం అవడం గ్యారంటీ. ఆయనకి జనాదరణ ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి కౌలు రైతులకు సాయం చేస్తారు సొంత సినిమాలు చేసి. మీరే డబ్బులు దాచుకోలేదే, మేము ఒకటే చెప్తున్నాం. ఆయన లాంటి మనిషి రాజకీయంలో ఎవరిని చూడలేదు. ఇంతమంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఆయన లాంటి నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడే కానీ సినిమా యాక్టర్ కానీ ఆయనకి ఎంతో అభిమానం ఉంది, ఎంతోమంది జన ఆదరణ ఉంది. ఆయన మాత్రం 2024లో సీఎం అవుతాడు, అది గ్యారంటీ.